శ్రీ గురుభ్యో నమః ఆడక లక్షణము ద్వాదశాంగుళకైర్ మానై ఆడక పరికీర్తితః మాపనం వామావర్తేన దక్షిణేన కదాచన ఆడక ఆకారములో 12 అంగుళముల కొలత తెలుపబడినది. ఈ ఆడకముతో ఎడమ వైపు నుంచి కొడవలను కుడిపే వైపు నుంచి కాదు. అంటే ఏమిటంటే ఈ ధాన్యాన్ని కొలిసేటువంటి సాధనము అదే దాన్ని ఆడకము అంటారు. అయితే ధాన్యం కుప్ప వేసిన తరువాత ఎడమ వైపు నుంచి మొదలుపెట్టి ధాన్యాన్ని కొలవటానికి ప్రయత్నం చేయాలి. యామ్యావర్తేన ధాన్యానాం ఆపనం ఏకారకం వామావర్తేన సుఖదం ధాన్య వృద్ధికరం పరం. దక్షిణ వైపు అంటే కుడి చేతి వైపు నుంచి గనక ధాన్యాన్ని కొలిసినట్టయితే అధికమైనటువంటి ఖర్చు కలుగుతుంది, ఎడమ వైపు నుంచి కొలిసినట్టయితే వృద్ధి పొందుతుంది. అంటే అర్థం ఏమిటంటే ప్రదక్షిణ క్రమములో ధాన్యాన్ని కొలవటం చేయాలి. అన్ని విషయాల్లో కూడా మనం మన వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే ప్రదక్షిణ క్రమంలోనే ఏ కార్యమునైనా చెయ్యాలి అని చెప్పారు. గుడిలో కూడా మనం ప్రదక్షిణ క్రమంలోనే గుడి చుట్టూ తిరగటం జరుగుతుంది, దానివల్ల చాలా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఆ విషయాన్నే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. శ్లేష్మాతకామ్ర పున్నాగకృతమాడకముత్తమం కపిత్త పర్కటీ నింబజనితం ధన్యవర్ధనం. ఈ ఆడకాన్ని ఏ కర్రతో చేయాలి అనే విషయాన్ని చెప్పారు. ఏమిటి శ్లేష్మాతకము? శ్లేష్మాతకము మామిడి పున్నాగముల కర్రతో చేసిన ఆడకము ఉత్తమమైనది. వెలగ చెట్టు జువ్వి చెట్టు వేప వృక్షముల కర్రతో చేసిన ఆడకము పేదరికమును కలిగించును. అంటే ఆ కర్రతోటి మనము ఆడకము నిర్మించరాదు. తర్వాత ఏమిటంటే ధాన్య స్థాపనం, ఏ విధంగా ధాన్యాన్ని నిల ఉంచాలి. హస్తా హరిత్రయోపుష్యే రేవత్యాంచ ప్రజాపతౌ యమ మూలోత్తరే సౌమ్యే మఘాయాంచ పునర్వసౌ జీవే సౌమ్యే భృగోవరి నిధనే క్రోరవర్జితే మీనలగ్నే సుబేరుక్షే ధాన్య స్థాపన ఉత్తమం. ఏ నక్షత్రములలో ధాన్యమును నిలవ ఉంచాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దీనిలో ఏ నక్షత్రాలు అంటే హస్త శ్రవణ ధనిష్ట మృగశిర శతభిషం పుష్యమి రేవతి రోహిణి భరణి మూల ఉత్తరాత్రయం మఘ పునర్వసు నక్షత్రములలో గురు శుక్ర సోమవారములలో సూర్యుడు మీననగ్నములో ఉన్నప్పుడు ధాన్య స్థాపన చేయవలెను. నిధన సమయంలో రవి మంగళ శని బుధవారములలో ధాన్య స్థాపన చేయరాదు. మీనలగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు ధాన్యాన్ని నిలవ చేయాలి. తర్వాత నిధన సమయం అంటే ఎవరైనటువంటి స్వర్గస్థులైన సమయంలో కానీ రవి మంగళ శని, రవి మంగళవారం రవివారం శని బుధవారాల్లో మాత్రం ధాన్య స్థాపన చేయకూడదు. ఓం ధనధాయ సర్వలోకహితాయ దేహిమీ ధనం స్వాహ. ఓం నవధుర్య సహేదేవి సర్వకామ వివర్ధిని కామరూపిణి దేహిమే ధనం స్వాహ. లిఖిత్వాత్ స్వయం మంత్రం ధాన్యాగారేషు నిక్షిపేత్ సమృద్ధించ పరాం కురయాత్ తో లక్ష్మీం ప్రపూజయేత్. నూతనమైన అంటే ఈ మంత్రం యొక్క భావాన్ని చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే నూతనమైన వృషభములతో భారమును భరించు దేవి, సర్వవిధమైన కోరికలు తీర్చు కామరూపిణి అయిన ఓ దేవి, సర్వలోకములకు మంచి కలుగుటకు నాకు ధనమును ఇమ్ము అని ఈ మంత్రం సంస్కృతంలో ఉన్నటువంటి మంత్రాన్ని ఒక రాగి రేఖ మీద కానీ ఒక అట్ట మీద కానీ రాసి ధాన్యాగారంలో ఉంచాలి. అలా ఉంచినట్టయితే అధిక సమృద్ధి కలుగుతుంది. తర్వాత ఏం చేయాలి, ధాన్యాగారంలో ఉంచిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ రకంగా ధాన్యాన్ని పండించటానికి వివిధ సమయాలలో వివిధ రకములైనటువంటి శుభకార్యములు చేసినట్టయితే అధికమైనటువంటి ధాన్యము పండుతుంది, నలుగురికి సమాజంలో ఉన్న నలుగురికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ కృషి పరాశరం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది.